ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి ఒక ఊహించిన షాక్ అయితే తగిలింది సో ఆయన చేసిన దాని గురించి అనమాట సో పెళ్లి పేరుతో యువతిని మోసగించిన కేసులో ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి అయితే తరలించినట్లు కాశీబుగ్గ రూరల్ సిఐ జి శంకర్రావు తెలిపారు వజ్ర కొత్తూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వరశెట్టి రాజేష్ ఇచ్చాపురం ఎంపీపీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నారు సహా ఉపాధ్యాయురాలు రెండు వేల ఇరవై నవంబర్లో ఇంట్లో తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకున్నారు అయితే మొదట జరిగిన వివాహం చూసుకున్నట్లయితే బయటకు చెప్పకుండా స్వగ్రహంలో మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు ఈ మేరకు జూన్ రెండు వేల ఇరవై రెండు నా యువతితో నిశ్చార్థం చేసుకున్నాడు కాబోయే భార్యాభర్తలు అంటూ నమ్మబలికి శారీరకంగా లోపరుచుకున్నాడు అనమాట యువతి కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోమని అడిగినప్పుడల్లా తప్పించుకునే ప్రయత్నం చేసేవాడు ఈ విషయాన్ని యువతి తల్లిదండ్రులు పెద్ద సమక్షంలో పంచాయతీ పెట్టగా పెళ్లికి అంగీకరించకపోవడంతో బాధిత యువతి బుధవారం పోలీసులను ఆశ్రయించింది కేసు నమోదు చేసి ఉపాధ్యాయుని అరెస్ట్ చేసి ఫలాసా కోర్టులో హాజరపరచగా మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు సీఏ తెలిపారు ఆయనతో పాటు వై పధుసోధనరావు కూడా అయితే ఉన్నారన్నమాట సో ఈ విధంగా చిన్న చేసిన పొరపాటుకు ప్రభుత్వ ఉద్యోగయితే ఇక్కడ పడాల్సిన పరిస్థితి అయితే వచ్చిందన్నమాట సో రిమాండ్కి అయితే తరలించారు పద్నాలుగు రోజులు సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రభుత్వ ఉద్యోగం సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను